సో ధర్మం కోసం నిలబడిన ప్రతి ఒక్కడి వెనుక హనుమంతుడు ఉంటాడు. సో ఎప్పుడు నువ్వు ఎవరన్నా కానీ, ఆ సినిమా మెయిన్ థీమ్ అది, మీరు కనుక ధర్మం కోసం పోరాడితే కనుక, మీరు కనుక మీరు నమ్మిన దానికోసం, ఒక రైటియస్నెస్ కోసం ఫైట్ చేస్తే మీరు ఎప్పుడు ఒక్కరు కాదు, మీ వెనకాల ఆ హనుమంతుల వారు ఎప్పుడు ఉంటారు. అలా మా సినిమాకి వచ్చిన హనుమంతుల వారు మా మెగాస్టార్ చిరంజీవి గారు. సో తేజకి చిరంజీవి గారితో ఉన్న అనుబంధానికి మా ఫస్ట్ జాంబిరెడ్డికి అడగచ్చు మేము, దానికి ముందు మేము అల్లి ఆయన్ని అవకాశం అడగచ్చు, బట్ ఎప్పుడు మేము అంత అర్హులం అని చెప్పి మేము ఎప్పుడు ఫీల్ అవ్వలేము. సో మా ఎప్పుడైతే మేము ఏదో సాధించి అప్పుడు ఆయన ముందుకెళ్ళాలి అని అనుకున్నామో, ఏ రోజైతే మేము హనుమాన్ అనే సినిమా తీసి ఇంత మంచి సినిమా తీసి దీనికి సపోర్ట్ కావాలి, మనం ఈ వార్లో ఫైట్ చేయాలి అంటే మనకు ఒక అంద కావాలి అని చెప్పి మేము వెళ్ళి చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి కలిసి, సార్ ఇలాగ మాకు సపోర్ట్ కావాలి అని అనగానే ఇమీడియట్గా 2 సెకండ్ ఆలోచించకుండా మాకు హెల్ప్ చేసిన, మాకు సపోర్ట్గా నిలబడిన మెగాస్టార్ చిరంజీవి గారికి నా లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్. సో చిన్నప్పుడు నేను పాలకొల్లో చిరంజీవి గారి కటల్లో కటౌట్ల మీద పాలాభిషేకాలు చూస్తూ పెరిగాను. సో అలాంటి చిరంజీవి గారి ముందు ఈరోజు స్టేజ్ మీద నిలబడ్డాను. సో నేను స్టేజ్ మీద ఉన్నా సరే నాకు ఇంకా చిరంజీవి గారు అంతే హైట్లో కనిపిస్తున్నారు. ఎప్పుడు చిరంజీవి గారు నేను అలా కింద నుంచి చూడడం, ఆ మెస్మరైజ్ అయిపోవడం అనేది ఇట్స్ అ మూమెంట్ దట్ ఐ విల్ నెవర్ ఫర్గెట్. సో అందరికీ చాలా థ్యాంక్స్ అండి.